రైతన్నలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు రైతు సేవ ఛానల్లో ఈ రబీ సీజన్కి సంబంధించిన రైతు బంధు అమౌంట్ మీ అకౌంట్లో పడిందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం పాత పద్ధతిలో వెళ్తే మనకు రైతు బంధుకు సంబంధించిన ఈ రబీ సీజన్కి పడిన అమౌంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకుందాం అనుకున్నా కానీ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా నేను చూపెట్టిన విధంగా మీరు ప్రయత్నిస్తే పక్కా మీకు ఈ రబీ సీజన్కి సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిందో లేదో తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన వార్తలు మీరు చూడాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్లో వెళ్ళి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వార్తలు అనేవి మీకోసం తీసుకొస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కుబేర్ అని టైప్ చేయండి. ఓకే, ఈ కుబేర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు స్కీమ్ వైజ్ రిపోర్ట్ అని రావడం జరిగిందిగా. ఈ స్కీమ్ వైజ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. స్కీమ్ వైజ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగానే సేమ్ టు సేమ్ మనం వచ్చేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా. కానీ ఇక్కడ చూడండి, మనకు రైతు బంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ అని మనకు కొత్తగా రావడం అనేది జరిగింది. రబీ సీజన్కి సంబంధించి ఇప్పుడు పడిన అమౌంట్ మీకు పడిందో లేదో తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకు కొత్తగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రైతు బంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 2019-20 మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ పట్టా పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, నేను పట్టా పాస్బుక్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రైతు పేరు, ఓకే, ఇక్కడ పేమెంట్ అనేది డన్ అయింది. 7375 రూపాయలు అనేది 29/1/2020 సంవత్సరం నాడు ఈ అమౌంట్ అయితే పడడం అనేది జరిగింది. ఈ విధంగా రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అనేది, ఈ రబీ సీజన్కి సంబంధించిన అమౌంట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, లేదా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.